జస్ట్ లాస్ట్ అవర్ కావడంతో ఓటర్లు పోలింగ్ బూత్లకి పోటెత్తుతున్నారు. ఎస్, ఆ దృశ్యాలు మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. అనాసాగరంలో పోలింగ్ బూత్ దగ్గరికి కిక్కేశారు ఓటర్లు. 6 గంటలకి క్యూ లైన్ లో ఉన్న వారందరు కూడా 6 గంటల లోపు క్యూ లైన్ లో అయితే ఎవరైతే నిలబడ్డారో వారందరు కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. లాస్ట్ అవర్ కావడంతో ఇప్పటికే ఓటర్లు పోటెత్తారు. ఎస్, మరికొద్దిసేపట్లో పోలింగ్ ముగియనుంది. ఇక ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ల దగ్గరికి ఓటర్లు ఏ విధంగా చేరుకున్నారో మనం టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఇంకొక 30 మినిట్స్ ఉంది, 30-35 మినిట్స్ ఉంది అప్రాక్సిమేట్ గా చూస్తే. ఎలా ఉన్నారు జనాలు అక్కడ? సో మరో 40 మినిట్స్లో పోలింగ్ ముగిపోతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా ఓటర్లు తరలొచ్చాయి. మనం బేసిక్గా సినిమా థియేటర్ వద్ద రద్దీ చూస్తుంటాం, గుళ్ళ వద్ద రద్దీ చూస్తుంటాం, కానీ అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి పోలింగ్ కేంద్రాల వద్ద మనకు కనిపిస్తుంది. పోలింగ్ సెంటర్ల వద్ద పరిస్థితిని మనం చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున వచ్చి వీరంతా కూడా ఆందోళన చేపట్టారు ఓటు వేసేందుకు అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసి కొంతమంది ఓటర్లు కూడా. ఏంటండి, 8 గంటలకు వచ్చారు మీరు, ఎటువంటి పరిస్థితి ఇక్కడ? మేము ఉదయం 12 గంటలకు వచ్చామండి. ఇక్కడ కమిషనర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ సరిగ్గా పనిచేయట్లేదు. 12 గంటలకు వచ్చాము, ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతుంది, మగవాళ్ళు మాకు ఎలాగ ఉంది, లేడీస్కి ఎలా ఉంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. 8 గంటలకు ఈ బూతింగ్ ఈ వార్డులో ఈ బూత్లో 105 బూత్లో ఓటింగ్ శాతం కూడా ఎక్కువ. ఈ లైన్లో ఇప్పుడు ఈ ఉన్న జనం ఓటేయాలంటే నైట్ 10-11 అయినా అవ్వచ్చు. 40 నిమిషాల్లో పోలింగ్ ముగిసింది, ఏంటి పరిస్థితి? 40 నిమిషాల్లో పోలింగ్ క్లోజ్ చేస్తారు. ఈ గేట్ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఓట్లు లభిస్తారు, మిగతా వాళ్ళు ఇంకా వేయరు. ఈ దీనికి ఏం చేయాలి? అసలు దీనికి పరిష్కారం లేదు. అందుకోసం పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికీ ఇంకా పట్టించుకోవట్లే. ఏదో వస్తున్నారు, ఆఫీసర్స్ వచ్చినప్పుడు వస్తున్నారు పోతున్నారు, అంతే తప్ప ఇంకోటి లేదు. వాళ్ళకి కట్టుకు 4-5 ఉన్నారు ఏమని బట్టి చూడండి. లేడీస్ వ్యవస్థ చూడండి, ఎంత వాళ్ళకి ఎంత బాధ ఉందో చూడండి. మగవాళ్ళ ఓటింగ్ చేయటం ఎంత బాధ, మీరు పైకి ఎక్కి చూడండి అసలు ఎంత ఇది వాళ్ళకి. మాకంటే మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉంది చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఓట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు అలాగే పురుషులు కూడా పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దాదాపు 5 గంటలుగా కూడా వీరంతా కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రద్దీగా మారినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఓటు వేసేందుకు బారులు తీరారు, క్యూలైన్లో వేచి చూస్తున్నారు. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడం, పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచకపోవడం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వీరంతా కూడా.